పోషణ్ అభినయ్ పై అవగాహన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కె శశాంక శనివారం గద్వాల పట్టణంలో కృష్ణవేణి చౌరస్తాలో జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కృష్ణవేణి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, కోర్టు, రాజీవ్ మార్గ్, పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం రాజీవ్ చౌరస్తాలో జిల్లా కలెక్టర్ కె శశాంక మాట్లాడుతూ, పోషణ్ అభియాన్ కార్యక్రమం కిషోర్ బాలికలకు వారి పెరుగుదలకు ఆరోగ్యవంతులుగా ఉండేందుకు దోహదపడుతుందని, కాబట్టి వారికి ప్రతి పాఠశాలలో దీనిపై అవగాహన ఇవ్వాలని అన్నారు. ముఖ్యంగా బాలికలు మంచి ఆహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, బలమైన పోషకాహారాలు తీసుకునేలా వారికి గ్రామాలలో గడపగడపకు ప్రచారం చేయవలసిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ శ్రీహర్ష, డిఎంహెచ్ఓ డాక్టర్ రాజేందర్ కుమార్, స్త్రీ శిశు సంక్షేమ అధికారిణి కమలాదేవి, డిఎస్పి షకీర్ హుసేన్, డిపిఆర్ఓ సీతారాం నాయక్, సిడిపిలు, డిసిపిఓలు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, ఆశా వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఒక ర్యాలీ చేసే పద్ధతి అంగన్వాడీలో పోషక ఆహారం పిల్లలకు పెడతారు కదా, దాని గురించి ర్యాలీ. బాలికలు, మహిళలను పోషణ లోపం నుంచి విముక్తం చేస్తూ ఆరోగ్యవంతులని చేస్తానని మాటిస్తున్నాను. జాతీయ పోషణ మాసం సందర్భంగా నేను ప్రతి ఇంటికి సరైన పోషణ, పోషకాహారము, త్రాగునీరు, పరిశుభ్రతలపై సమాచారం ఇస్తాను. మరి 2 కిలోమీటర్లు నడకతోటే చాలామంది మనలో అలసిపోయారు. మనందరికీ కూడా పోషణ అవసరం అన్న విషయం మీ అందరు కూడా అర్థమై ఉండాలి. పోషణ అవసరం ఎంత ఉంది అన్నది ప్రాక్టికల్గా తెలియాలి అన్న ఉద్దేశంతో ఇది చేపట్టడం జరిగింది. మన ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియవచ్చే విధంగా చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ